హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతోనే సాధ్యము. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ గులాబ్ పువ్వులన్నీ కూడా మా అత్తయ్య గారు వాళ్ళ దొడ్లో వండి మొన్నే తీసుకొచ్చి వేశారనమాట. ఇదిగోండి, చెట్టు దగ్గర పూజ అయిపోయిన తర్వాత మేము శివాలయానికి అయితే వెళ్ళామన్నమాట. ఈ పూజా సామాగ్రి అంతా తీసుకొని ఈ వీధిలో ఇక్కడ ఒక హనుమంతుడి విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ శివాలయం పేరేంటంటే పార్వతీ సమేత వేగిలింగేశ్వర స్వామి, అందుకే ఆ ఊరికి వేగవరం అని కూడా వచ్చిందంటండి. వేగిలింగేశ్వర స్వామి అవ్వడం వలన అన్నమాట. ఇదండి, ఫస్ట్లో చూపించారు మీకు శివాలయం, అప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే పాతది పడగొట్టేసి కొత్తది కడుతున్నారనమాట. అయితే పెద్ద పెద్ద ప్రహరీలు కట్టి చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. ఈ గుడిని పెద్ద రావి చెట్టు అనమాట. ఇదేమో జమ్మి చెట్టు, దసరా అప్పుడు పూజ చేస్తారండి. దానికే అవి కట్టి చీటీలు కట్టి ఒక శ్లోకం ఉంటుంది కదా, ఆ శ్లోకం అది చీటీల్లో రాసనమాట. చాలా బాగుంటుంది గుడంతా కూడా, చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. ఇవన్నీ మండపాలు అవన్నీ కట్టేసేసి నవగ్రహాలు కూడా, నవగ్రహాలది కూడా కడుతున్నారనమాట పక్కనే. మేమేం చేసామంటే చండీ ప్రదక్షిణ అయితే చేసామండి. మా అత్తయ్య గారు నేను సోమసూత్రం వరకు వచ్చి అక్కడి నుంచి దాటకుండా తిరిగి రావడం అనమాట. అలాగా చండీ ప్రదక్షిణ అయితే చేసేసుకొని రావి చెట్టు కూడా ఎప్పుడుదో అనమాట, రావి చెట్టు ఇంకా రావి చెట్టుకు కూడా ఒకసారి ప్రదక్షిణ అనేది చేసేసి లోపలికైతే వెళ్ళాము. అంటే 6:30 కదా, అందుకని ఎక్కువ మంది అయితే లేరనమాట. 8 అయ్యేసరికి వచ్చేస్తారు 5 వరకు. పొద్దున్నే తెల్లారుజామున కూడా చాలామంది ఉంటారండి ఈ గుళ్ళో అయితే. ఇదిగోండి ఓం అని ఉంది కదా, ఒకేడైతే నేను అలా ఓం ఉన్న స్టాండ్లో దీపాలు అయితే పెట్టానమాట. ఏడైతే కుదరలేదండి కార్తీక మాసంలో పెట్టడం అవన్నీ. బిఫోర్ లాస్ట్ ఇయర్ అనమాట నేను పెట్టింది ఓం అని. రావి చెట్టు చుట్టూతా కూడా ఇక్కడ చాలా మంది ప్రదక్షిణాలు చేస్తారండి. 11 21 అలా అనుకొని చేస్తూ ఉంటారనమాట. అనుకున్నవన్నీ అవుతాయి అంటారు. ఏంటంటే ఇక్కడున్న శివుడు తూర్పుని చూస్తూ ఉంటాడు, తూర్పు ముఖంగా చూస్తున్న శివుడు అయితే మన కోరికలన్నీ తీరుస్తాడు అంటారు కదా, అందుకని అనమాట. ముందుగా నందీశ్వరుడు చెవిలో ఒకసారి నేను కొద్దిగా నా కోరిక అది చెప్పి శివుడిని నందీశ్వరుని ముందు అనుగ్రహం తీసుకున్నప్పుడు లోపలికి అయితే వెళ్ళామన్నమాట. చక్కగా మాకు పూజా కార్యక్రమం అన్నీ సరిగా చేయించారు పూజారి గారు. చక్కగా చేసి చక్కగా చేయించుకొని మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ లోపల గర్భగుడిలో పూజ చేయించుకున్న తర్వాత నేనేం చేశానంటేనండి, అక్కడ మారేడు చెట్టు ఉంది, ఆ మారేడు చెట్టు దగ్గర కూడా దీపారాధన చేశాము. అదీను మీకు అవన్నీ నేనైతే చెప్పలేదన్నమాట, చూపించలేదు, వీడియో తీయలేదు. నేనేంటంటే నాకు ప్రతి ఇయర్ కూడా ఇలా గర్భగుడిలో లోపల దీపారాధన చేయడం అనేది అలవాటు అనమాట. మాడవాళ్ళు ఎలాగో లోపలికి వెళ్ళకూడదు కాబట్టి నేనైతే ఏం చేశానంటే బయట దీపారాధన చేసి లోపలికి అందించాను. అమ్మవారి దగ్గర పాలమట్టం దగ్గర పెడతారండి. ప్రతి ఇయర్ కూడా ఒకసారి అయితే అలా పెట్టడం అలవాటు, కుదిరినంతలో చేసుకోవడమే, ఆనవాయితీ అని ఏమి లేదన్నమాట. అలా అయితే పెట్టుకుంటాను. ఎప్పుడంటే సహస్ర పోగులతో ఒత్తు ఒకటి చేస్తాను, ఆ ఒత్తు వెలిగించి లోపల ఇలాగ గర్భగుడి లోపల పెట్టించుకునేదాన్ని. వెలిగించి లోపల పెట్టేవాళ్ళు పాపం పాలమట్టం దగ్గర శివయ్యకి. ఈసారి నేను ఆ ఒత్తు సహస్ర ఒత్తు అయితే చేయలేదండి, ఇంకా మామూలు ప్రమిదలు వేసి 2 వేసి ఆ ప్రమిదలనే ఇచ్చేసానమాట. అవన్నీ మీకైతే అవి వీడియో తీయలేదండి. ప్రతిదీ వీడియో తీయడం అంటే నాకు కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది పూజలో, ఇంకందుకని అవి అయితే తీయలేదు. పానమట్టం దగ్గర అమ్మవారు ఉంటారండి, పార్వతీదేవి అనమాట. అదిగోండి ఆ పక్కన స్వామి మహాదివ్యమంగళ నీరాజంద విషయమే జైనం పార్వతీ ప్రదే
హర 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 మహాదేవ శంభో శంకర సువృక్ష సిద్ధిరస్త జై నమః పార్వతీ ప్రియ హర 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 మహాజల విక్రమోద్ధన కోటి రత్న సుందర పార్వతి విమోధన వందనత్రయ పార్వతి జై లింగ సుందర సిద్ధిరస్త భగవత్ అనుగ్రహ సిద్ధిరస్త కార్తీక దామోదర దేవత ప్రసాద సిద్ధిరస్త తీర్థ ప్రసాదాలు తీసుకుని సాటిస్ఫాక్షన్గా బయటకు అయితే వచ్చామన్నమాట మేము వేగలింగేశ్వర స్వామి. ఇదండి అమ్మవారు. ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ అది జరుగుతుందండి. ఇదేనండి మారేడు చెట్టు. ఇదిగోండి ఇక్కడ చెట్టు దగ్గర నేనేంటంటే వాటర్ బాటిల్తో నీళ్ళు తేవడం మర్చిపోయాను. ఈ గుళ్ళో ఏంటంటే ట్యాంక్లో వాటర్ అయిపోయాయంట, డ్రమ్ముతో పెట్టుంచారు. ఇంకా అందరూ తీస్తూ ఉంటారు, కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు కదా అని చెప్పి నేను లోపలికి పాపం ఆ పూజారి గారిని అడిగి ఒక చెంబుడు నీళ్ళు అయితే తెచ్చుకున్నాను అన్నమాట. అప్పుడు అనిపించింది నాకు ఒక వాటర్ బాటిల్తో నీళ్ళు తీసుకెళ్తే బాగుండేదని. ఎప్పుడు తెచ్చుకుంటాము కానీ ఈసారి తీసుకెళ్ళలేదు. ఏంట రెండు పద్మాలు వేస్తున్నారు, ఏం చేయబోతుందా అని అనుకుంటున్నారా? చూస్తూ ఉండండి. ఒక ఐడియా అయితే వచ్చిందనమాట నాకు. నేనేం చేశానంటే ఒత్తులు డబ్బా ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను. గర్భగుడిలోంచి బయటికి రాగానే వెళ్ళి ఇళ్ళు దగ్గరే అనమాట, వెనకాలే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను నేను. అప్పుడు అక్కడ కొబ్బరి చిప్పలు కూడా ఉన్నాయన్నమాట. నాకు అప్పుడు అనిపించింది కొబ్బరి చిప్పల్లో కూడా పెట్టుకుంటే మంచిది కదా, ఇంకా కార్తీక మాసము ఏకాశి రోజు అని చెప్పి మూడు ఒత్తులేసి ఇలా కొబ్బరి చిప్పల్లో దీపారాధన అయితే చేశానన్నమాట ఇద్దరం కలిసి మా అత్తయ్య గారు నేను. నారికేళ్ల దీపం కూడా మంచిది అంటారు కదా, అందుకని చెప్పండి ఆ విధంగా అయితే చేశాము. కొన్ని సమస్యలకి మారేడు చెట్టు కూడా చాలా నివారణ అండి. మారేడు చెట్టుతో కూడా 11 ప్రదక్షిణాలు, 9 ప్రదక్షిణాలు, 3 ప్రదక్షిణాలు అలా రోజుకి అలా చేయమని చెప్తారు. చేస్తే బాగా కనిపిస్తుంది అన్నమాట నిదర్శనం కూడా. మారేడు చెట్టు కూడా దేవతా చెట్టు కదండి, మంచి పవర్ అన్నమాట. అందుకని మేము వెలిగించే వైపు తూర్పు దిక్కు అన్నమాట, అందుకని చెప్పి తూర్పు వైపుకే ఉండి వెలిగించాము. కుంకుమ బొట్టు అది పెట్టేసుకొని మేము ఓ నోటికొచ్చిన శ్లోకాలు అవి చదువుకుని, నాకేంటంటే గుడికి వెళ్ళేటప్పుడు పూజకి వెళ్ళేటప్పుడు ఈ మేకప్ ఇవన్నీ టైం సరిపోవట్లేదండి నాకు. ఇంకా ఎలా ఉన్నామో అలా వెళ్ళిపోయి ముందు దేవుడికి పూజ అయితే చేసుకొని వచ్చేస్తానమాట. ఏదైనా ఫంక్షన్ అనుకోండి పని కట్టుకొని రెడీ అవుతాము. ఇలాంటి వాటికి ఏంటంటే టైం అనేది ఉండట్లేదు, అందుకని చెప్పి ఎక్కువగా అయితే రెడీ అయితే అవ్వలేదన్నమాట నేను. దానికి తోడు ఏకాశి రోజు ఉపోషం కూడా ఉన్నానండి నేను. ఏకాశి రోజు ఉపోషం ఉన్నాను, మౌనం కూడా ఉన్నానమాట. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నాను. ద్వాదశి అంత ఏకాదశి మొత్తం అయితే కాదనమాట. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రం అలా పెట్టుకున్నాను నేను. ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి, ఒక పట్టానంటే నాకు మౌనం అవ్వట్లేదు. కానీ వదలకూడదు, చెయ్యాలి అన్న ఉద్దేశం అనమాట. అంతమించేమిలా ఒక గంట అయినా ఉండొచ్చు అంటున్నారు కదండి, అందుకని అనమాట అలాగా. మారేడు చెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి దాంట్లో కూడా శివయ్యని చూసుకొని నమస్కారం అయితే చేశామన్నమాట. ఇలా ఈ విధంగా మాకు పూజ అయితే నడుస్తూ ఉంది. చక్కగా ఏకాదశి ద్వాదశులు బాగా జరిగాయి.
చాలా బాగా జరిగాయండి ద్వాదశులు. ఏమైందంటే ద్వాదశి భోజనం కూడా మేము పెట్టుకున్నామండి. మా మామయ్య గారు ఏంటంటే తెలిసిన వాళ్ళని పిలిచారనమాట. పారణ ద్వాదశి పారణ కూడా చాలా బాగా జరిగిందనమాట. చాలా బాగా చేసుకున్నాము. ఈ కృష్ణ ఏకాదశి దశమి బాగా జరిగింది. ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు కూడా చాలా బాగా జరిగాయన్నమాట మా ఇంట్లో. ఒక పండగలాగా చక్కగా అయ్యో ఆయన ఎవరో చూడండి వచ్చేసి బాటిల్తో నీళ్లు చుట్టూ పోద్దామని ఆయన ఉద్దేశం అనమాట పాపం. కానీ ఈ కొబ్బరి చెప్పులో నీళ్లు పడిపోతాయేమో అని కొద్దిగా పక్కకు పోయిందని చెప్పాము. తర్వాత ఇలా మారేడు చుట్టూతా ప్రదక్షిణాలు అయితే చేసామన్నమాట. మూడు ప్రదక్షిణాలు చేసేసుకొని ఇదిగోండి మళ్ళీ చెప్పాను కదా ఆ ప్రమిదల్లో నూనె వేసి గర్భగుళ్ళు అయితే పెట్టానమాట. దీంతో నేను ఇంకా ఇక్కడతో ఈ వీడియో అయితే ఆపేసానండి. ఇంకా కొంతసేపు జపమది చేసుకొని గుళ్ళో ఒక 2 అవర్స్ అయితే గడిపామన్నమాట. చక్కగా 2 అవర్స్ కొంతసేపు ఏమైనా శ్లోకాలు చదువుకొని కొంతసేపు కూర్చొని గుళ్ళో ఉన్నాము. గుడి నుంచి వచ్చేటప్పుడు కూడా కొంతసేపు గబగబా వెళ్ళిపోవాలన్నా సరే కొంతసేపు అలా కూర్చోవాలంటండి. ముందు అసలు గుళ్ళో మనం స్థిరంగా కూర్చొని ఆ చూసిన దేవుణ్ణి ఒక్కసారి మనసులో తలుచుకొని ఆ గర్భగుడిలో చూసిన దేవుణ్ణి ఉండి ఇంకా వచ్చేసామండి ఇంటికి. ఇంతేనండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.